హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే ఫైన్, నేను చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఇది మండే రోజు మార్నింగ్ నుంచి తీస్తున్న వ్లాగ్ అన్నమాట. ఎప్పటికప్పుడు వ్లాగ్ అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే నా వ్లాగ్స్, ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగే లేచి నైట్ అంతా నిద్ర లేదండి. కొంచెం అంటే ఎందుకో తెలియదు, నిద్ర పట్టట్లేదు నైట్ టైమ్స్. సో అందుకే ఇంకా మార్నింగ్ త్వరగా లేచి ఫస్ట్ అయితే కాఫీ తాగుతున్నా అన్నమాట. ఇక్కడ కాఫీ తాగితే మైండ్ కొంచెం రీఫ్రెష్ అవుతుందని చెప్పేసి. నేనైతే డైలీ ఫ్లవర్స్ అయితే తీసుకొని వస్తాను దేవుడికి, బట్ నేను సండే కదా, సండే వెళ్ళలేదు కాబట్టి నిన్న ఫ్లవర్స్ ఏం లేవు. అందుకే కింద మొక్కలు కొంటే మొక్కలకున్న పువ్వులు అయితే తీసుకొని వచ్చి ఇక్కడ దేవుడికి పూజకు అయితే పెట్టేస్తున్నా. సో ఇక్కడ పూజ మార్నింగే ఎందుకో తెలియదు, కొంచెం పూజ అనేది చేసేసుకుంటే అది ఎందుకో పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో అందుకే మార్నింగే పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నా. అర్లీగా లేయడానికి ట్రై చేస్తున్నా బట్ అది నా వల్ల కావట్లేదు, ఎందుకో తెలియదు. నైట్ అంతా నిద్ర ఉండదు, అంటే 3 o'clock నుంచి మంచిగా నిద్ర పడుతుంటుంది. సో ఇక్కడైతే మంచిగా తెల్ల పూలతో ఆ కామాక్షిదేవికి మంచిగా ఇట్లా పువ్వులు అయితే పెట్టేశారండి. చాలా బాగా అనిపిస్తుంది నాకు తెల్ల పువ్వులు దీపానికి బాగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి తెల్ల గన్నేరు పువ్వులు, అన్ని రకాల పువ్వులు అయితే తీసుకొని వచ్చి పూజకు అయితే పెట్టేశానమాట. ఎంత వేసినా అమ్మవారికి మాల వేస్తేనే అందంగా అనిపిస్తారు నాకైతే. అండ్ ఇక్కడ మన ఇంటికి స్పెషల్ గెస్ట్ అండి తులసి మాల. లాస్ట్ టైం ఉండేది నిద్రపోయింది కదా తులసి మొక్క, సో ఇక్కడ తెలిసిన అంకుల్ వాళ్ళు పెట్టించారనమాట తులసి మొక్క. సో ఒక 2 డేస్ మంచిగా అట్లా పెట్టిన తర్వాత బాగా వచ్చింది. అండ్ అమాస వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను వీడియో తీస్తున్నా ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ వేసేసి తీసుకొని వెళ్తున్నా అనమాట ఆరబెట్టడానికి. సో డైలీ అయితే వాషింగ్ మిషన్ ఆడుతూనే ఉంది మార్నింగ్ ఈవినింగ్. ఇంట్లో ఉన్నానంటే ఇంకా 2 టైమ్స్ ఎక్కువనే పడుతుంది. సో నైట్ ఆరపెట్టిన మాటలు కొన్ని అయితే ఆరిపోయాయి కానీ ఇంకొన్ని ఆరలేదు, పచ్చిగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎండ లేదు కదా, మనకి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎండ ఎక్కువ ఉండదు, పచ్చిగానే ఉంటాయి. అవి పొరపాటున కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా అని చెప్పేసి లోపల పెట్టేసామనుకోండి ఇంకా అవి స్మెల్ వచ్చేస్తాయి. అవి ఒక 2 డేస్ అయినా పర్వాలేదు కానీ బయటనే ఉండడం బెస్ట్. సో ఈ మధ్య రోజు ఈవినింగ్ టైం వర్షం పడుతుంది కాబట్టి బయట బాల్కనీ డైలీ కడుగుతూనే ఉండాల్సి వస్తుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఫాస్ట్గా బట్టలు అయితే ఆరబెట్టేసి అండ్ నెక్స్ట్ నేను వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మార్నింగ్ ఏం చేయలేదు కాబట్టి వంట త్వరగా స్టార్ట్ చేయాలండి, పిల్లలు ఆకలి కొంటారు కదా. అండ్ నేను హెడ్ బాత్ చేసి పూజ చేసి ఇంకా కోమ్ చేసుకోలేదు. సో వెళ్ళి ఫస్ట్ కోమ్ చేసుకుందాం అనుకున్నా కానీ పిల్లలు ఏమంటే ఆకలి కొన్నారనుకోండి ఇంకా అస్సలు కూర్చోరు, 1 నిమిషం కూడా కూర్చోరు అనమాట. సో సతాయిస్తుంటారు. ఫస్ట్ వంట పని అయితే చూద్దాం, తర్వాత కావాలంటే తల పచ్చిగా ఉంది కదా కొంచెం ఆరిన తర్వాత కోమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో తడి మీద తల దూగామనుకోండి డాండ్రఫ్ వచ్చేస్తుంది, అందుకే బాగా ఆరిన తర్వాత కోమ్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఈరోజు పిల్లలకి ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తా అంటే సరే అన్నారు. ఎగ్స్ తెచ్చిన తర్వాత ఎగ్ బోండా చేసేయమంటారు, అంటే అప్పటికప్పుడు డెసిషన్ మారిపోతుంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేస్తున్నా. ఎగ్స్ బాయిల్ చేసేసి పక్కన పెట్టేస్తే వన్ బై వన్ ఏదన్నా అనుకుంటే అది ఒక్కొక్కటి కంప్లీట్ అయిపోతే బెస్ట్ కదా. ఒక సైడ్ అయితే ఎగ్స్ ఉడికేస్తున్నా అండ్ ఇంకొక సైడ్ అయితే టమాటాలు, చింతపండు, మిరియాల చారు కోసం అక్కడ సైడ్ ఉడికేస్తున్నా అనమాట. సో తోటకూర తినరు కాబట్టి ఇంట్లో ఉన్నాను కదా ఖచ్చితంగా కూర్చోబెట్టి మరీ తినిపిస్తా. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మండే రోజు, ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేస్తున్నా అనుకుంటున్నారు కదా. సో ఈరోజు వెళ్ళలేదండి ఆఫీస్కి, ఎందుకంటే కొంచెం చెప్పాను కదా నిన్న మా వారు, చెప్పానా లేదో తెలీదు. సో నిన్న మా వారు ఊరు వెళ్ళారనమాట, నిన్న నైట్ ఊరు వెళ్ళారు, కొంచెం పని మీద వెళ్ళారనమాట. సో అందుకోసం ఇంక ఈరోజు మార్నింగ్ నైట్ అంతా నాకు కొంచెం అంటే ఏదన్నా మంచి ఇంట్లో లేకపోతే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా. సో అందుకోసం నేనైతే నైట్ ఏం పడుకోలేదు, 3:30-4 o'clock అయిపోయింది అనమాట పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ లేస్తేనే అసలు మబ్బుగా అనిపిస్తుంది, ఇంక అందుకే వెళ్ళలేదు ఈరోజు. సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ పని అంతా చేసేసుకున్నా, పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఫస్టే మార్నింగే బట్టలు, ఇప్పుడు చల్లకాలం కదా బట్టలు ఎక్కువ రోజులు పెట్టినా కూడా ఇంట్లో స్మెల్ వచ్చేస్తుంది.
సో మనం వాష్ చేసిన వెంటనే ఆరేస్తే త్వరగా ఆరిపోతుంది. అంటే ఈ మధ్య డైలీ ఈవినింగ్ టైము వర్షం పడుతుంది కదా, సో కాబట్టి ఇంకా మార్నింగే ఉతికేసి మార్నింగే ఆరేసాను అనమాట. సో గాలికి త్వరగా ఆరిపోతాయి అని చెప్పేసి ఈవినింగ్ అవుతేనే వర్షం పడుతుంది, అవి తడిచినవి ఆరిపోతున్నాయి. అంటే కొంచెం ఏమంటారు తడిగా ఉంటాయి కదా, సో అందుకోసం అండ్ నేను హెడ్ వాష్ చేసుకున్నాను, ఇంకా కోమ్ చేసుకోలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వద్దంట, ఎగ్ బజ్జీ వేసేయాలంట. సో ఒకరికి ఎగ్ బజ్జీ అండ్ ఒకరికి ఇవి మిర్చి తీసుకొచ్చానండి నేను బజ్జీ చేద్దామని చెప్పేసి. అప్పుడు పిండి లేకుండే, ఇప్పుడు పిండి తీసుకొని వచ్చాను. మొన్న నిన్న జ్యోతికి వెళ్ళాను కదా సండే రోజు, సో పిండి తీసుకొని వచ్చాను. ఇప్పుడైతే మిర్చి బజ్జీ అండ్ ఎగ్ బజ్జీ, సో తోటకూర మగ్గి చేస్తా అండ్ మిరియాల చారైతే వేస్తా. ఇవి మా లంచ్ రెసిపీస్. సో వైట్ రైస్, ఇంకా ఆబ్వియస్లీ వైట్ రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టేసాను, అంటే రైస్ బాగా కడిగేసి నానబెట్టేశాను. సో ఇప్పుడు ఎగ్స్ ఉడికేసిన తర్వాత అవతల సైడ్ టమాటాలు అవి ఉడికేస్తాను. మిరియాల చారు కదా కొంచెం బాగుంటుంది. నిన్న నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మిరియాల చారు ఐటమ్సే ఉంటాయి ఎక్కువ శాతం. సో ఓకేనండి, ఇప్పుడైతే దీంట్లో జీలకర్ర, మెంతులు అండ్ ఎల్లిపాయలు, సో మిరియాలు, కొంచెం మిరియాలు అయితే ఎక్కువ వేసుకుంటాను నేను. రసం చాలా బాగుంటుంది అంటే కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకుంటాను అండ్ జీలకర్ర మిరియాలు కొంచెం ఎక్కువ పడితే బాగుంటుంది అన్నమాట. సో జీలకర్ర, మిరియాలు అండ్ మెంతులు, ఎల్లిపాయ, పచ్చికరేపాకు అన్నమాట ఇది. సో పచ్చికరేపాకు వేస్తేనే బాగుంటుంది, ఎండు కరేపాకు బాగుండదు, టేస్ట్ ఉండదు. సో పచ్చికరేపాకు అంటే కొంచెం పల్చా ఉంటుంది చారు. మనం ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే సైడ్ డిష్గా ఏదైనా ఎగ్ ఫ్రై, మిరియాల చారు ప్లెయిన్గా ఉంటుంది అండ్ ఘాటుగా ఉంటుంది, తింటే మంచిగా అనిపిస్తుంది. సో నాకైతే ఎక్కువ శాతం మిరియాల చారు ఇష్టం, టమాటా రసం ఇష్టం అనమాట. దాంట్లో ఎక్కువగా వేసుకునేది మిరియాల చారు. సో ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఎగ్ చేస్తున్నాను కదా, ఎగ్ కొంచెం ఎగ్ బోండా వేస్తున్నా అండ్ మిర్చి అది బజ్జీ కూడా వేస్తున్నాను కాబట్టి కొంచెం చారు టైప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మిరియాల చారు. సో పచ్చికరపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, ఆ స్మెల్ బాగుంటుంది కదా పచ్చికరపాకు స్మెల్. సో ఇప్పుడు నేను తోటకూర కూడా కట్ చేయాలి, తోటకూర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి, ఆలోపు టమాటా అండ్ చింతపండు కొంచెం మంచిగా ఉడుకుతుంది, అది ఉడికేలోపు ఈ మసాలా అయితే పట్టేసుకొని వచ్చాయి. ఇలా కచ్చబచ్చగా మిరియాల మసాలా అయితే దంచేసుకున్నా అండ్ ఇప్పుడు తోటకూరలోకి కొంచెం ఉల్లిపాయ, సాల్ట్, కారం అంతే ఈ మూడు వేసేసి పేస్ట్ పట్టేస్తున్నా అది తోటకూరలోకి అని చెప్పేసి. ఇప్పుడే కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది ఆలోకి. మళ్ళీ మా ఇంట్లో మిరియాల చారు చాలా ఇష్టంగా తింటారు, అంటే మా బాబాయ్ కానీ అమ్మ వాళ్ళకి కానీ నాన్నకి, మెయిన్ మా బ్రదర్కి అయితే చాలా ఇష్టం, మా తమ్ముడికి, వాడు చాలా ఎక్కువగా తినేవాడు. సో అంత బాగుంటుంది అనమాట మిరియాల చారు. నేను చేస్తే అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్ చేస్తారు, మా ఇంట్లో వాళ్ళకైతే నేను చేసే విధానం అయితే చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం ఎల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకొని జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొంచెం అట్లా వేగాలి. ఆ తర్వాత కొంచెం రాతి పువ్వు, మనం రాతి పువ్వు అంటే అందరికి తెలుసు కదా, సో అది కొంచెం వేసుకుంటున్నా. సో అది వేసుకొని కొంచెం అలా ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మిరియాలు ఉంటాయి కదా ఆ పొడి కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు చారు అయితే తీసి దాంట్లో వేసేసుకోవాలి. సో క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోండి. సో నేనైతే కొంచెం వేసుకుంటున్నా అండ్ దీంట్లో నేను అంటే ఎక్కువ శాతం నేను కళ్ళుప్పు యూజ్ చేస్తాను, సన్న సాల్ట్ అయితే చాలా తక్కువ అనమాట. ఏమన్నా సాల్ట్ తినేటప్పుడు తక్కువ అయితే మట్టుకు అప్పుడు సన్న సాల్ట్ యూజ్ చేస్తాను అనమాట, లేదంటే నేను నార్మల్గా పప్పులో కర్రీలో ఏదైనా సరే కళ్ళుప్పు వేసేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు, అక్కడ ఇక్కడ 2 టైమ్స్ బోర్ అవుతారని చెప్పేసి. సో తోటకూర బాగా మగ్గించిన తర్వాత దాంట్లో ఉల్లికారం వేసేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. సో ఫైనలీ రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాంటి రసం పొళ్ళు ఏమేనండి, ఆల్రెడీ మనం మసాలా దంచుకున్నాం కదా అది వేస్తే సరిపోతుంది. ఫైనలీ కొత్తిమీర అండ్ చూసారా తోటకూర ఎంత బాగుందో. సో కొంచెం
నిమ్మకాయ తినేటప్పుడు పిండుకుంటే చాలా బాగుంటుంది. సో రైస్లో, రైస్లో కంటే చపాతీలోకి బాగుంటుంది ఇలాంటివి ఫ్రై ఐటమ్స్. ఇంకిప్పుడు మేము చపాతి చేసే ఓపిక లేదండి. రైస్ ఆఫ్టర్నూన్ ఎలాగా మనం రైసే తినాలి, ఇంకా నైట్ టైం అంటారా ఆబ్వియస్లీ ఇంకా డిన్నర్లోకి చపాతి ఖచ్చితంగా చేస్తాము. సో ఈరోజు ఎన్ని వెరైటీస్ చేశాను నాకు కూడా అసలు నేనే చేశానా అని అనిపిస్తుంది. ఒక్కోసారి ఓపిక ఉండదండి, ఓపిక లేనప్పుడు నేను ఏం చేయలేను, అసలుకి ఒక పప్పు లేదంటే పెరుగుచారు అట్లా చేసి కంప్లీట్ చేసేస్తా. అయితే బోల్డ్ అండ్ రెసిపీస్ అయితే చేశాను, మిరియాల చారు, రైస్ అండ్ తోటకూర ఉల్లిపాయ కారంతో చేసాను అన్నమాట. అండ్ దాంట్లోకి ఈరోజు ఎందుకో తెలియదు ఇన్ని వెరైటీస్ చేస్తున్నాను, అంటే ఆనియన్ బజ్జీ, మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ, ఈ మూడు రకాలు చేశాను అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే మటుకు చాలా ఎక్కువ చేసేస్తా, ఇంట్రెస్ట్ లేకపోతే పెరుగు పచ్చడితో స్టాప్ చేసేస్తా అన్నమాట. సో ఇప్పుడైతే లంచ్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. 1 అవర్ నుంచి ఇంట్లో కుస్తీలు పడుతున్నా, ఎందుకంటే వీడియో ఎడిట్ వీడియో తీసుకుంటూ వంట అయితే చేస్తున్నా. సో ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది, రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ కొత్త ఆవకాయ ఉంది కదా, సో కొత్త ఆవకాయ నెయ్యి, దీంతో మా లంచ్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఓకేనండి, ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మీతో ఇది గుర్తుందా మీకు, ఇంతకుముందు నేను ఉప్పెన సీరియల్ చూసేదాన్ని, అది ఈవినింగ్ టైం వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం 12:30 అట్లా వస్తుంది అనమాట, కరెక్ట్ మేము లంచ్ చేసే టైంకి. అంటే గ్యాప్ వచ్చిన తర్వాత చూసి వేస్ట్ కదా, ఏదో అలా టైంపాస్ కోసం కొంచెం సేపు అట్లా లంచ్ చేసేంతవరకు చూస్తున్నాను అనమాట. అండ్ తోటకూర ఉల్లికారం చాలా బాగుందండి. సో ఎవరైనా ట్రై చేయకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుంది. తర్వాత కొంచెం నాప్ అయితే తీసుకున్నా, ఒక 5 మినిట్సే, అంతకు మించి ఎక్కువ అయితే తీసుకోలేదు. సో ఎక్కువ నిద్ర కూడా పట్టట్లేదు, ఇది అలవాటు అయిపోయింది అనమాట. నైట్ టైం మనం వీడియో ఎడిట్ చేసుకోవడం ఇది ఒక స్పెషల్ గిఫ్ట్ అనుకోండి యూట్యూబ్ నుంచి. అండ్ మనం నైట్ టైం ఎక్కువ శాతం మేల్కుంటాం కదా, అది 1, 2, 3 డేస్ అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా అది కంటిన్యూగా అయిపోతుంది, నిద్ర పట్టట్లేదు నాకు అవుతుంది. ఇంకా అది అలవాటు అయిపోయింది కదా, అంటే 2 o'clock వరకు వీడియో ఎడిట్ చేసుకోవడం అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అట్లే ఉంది, 2 వరకు మేలుకోవడం, 3 నుంచి మంచిగా పండుకోవడం, మళ్ళీ 6 o'clockకి లేయడం. సో సరిగ్గా నిద్ర అయితే లేదు, అందుకే ఇప్పుడు ఒక ఫుల్గా తిన్నాను కాబట్టి కొంచెం మంచిగా ఒక 5 మినిట్స్ అట్లా నిద్రపోయాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా వీడియో ఎడిట్ చేసుకొని ఇంకా అప్లోడ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఒక టైం అంటూ అనుకున్న తర్వాత ఆ టైం దాటిపోయింది అనుకోండి, సో యూట్యూబ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏ టైంలో మన వీడియో పోస్ట్ చేసినా కూడా ఏ టైంలో రిలీజ్ చేయాలి అని చెప్పేసి. సో ఓకేనండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, అంతవరకు బాయ్.